మిత్రులందరికీ నమస్కారం. ఈ జీవితం గురించి చాలా రోజులుగా ఆలోచిస్తున్నాను. ఎంత కాంప్లికేటెడో, ఎంత కష్టమో. నిజానికి దానికి ఇప్పుడు 75 ఏళ్ళు నిండినటువంటి సిచ్యువేషన్, రకరకాల జబ్బులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల. అయితే మంచం మీద మాత్రం లేను, నడవగలుగుతున్నాను, పనిచేసుకోగలుగుతున్నాను. ఈ జీవితం గురించి నేను రాసినటువంటి ఒక పొయ్యం ఉంది, సుమనశ్రీ అనే పెన్ నేమ్ తోటి నేను చాలా పుస్తకాలు రాశాను. ఆ పుస్తకాల్లోంచి జీవితం రహస్యంగానే ఉంటుంది అనే కవిత చదివి మీకు వినిపిస్తాను. జీవితం రహస్యంగానే ఉంటుంది. నీ చుట్టూ పహారా కాస్తున్న చెట్లు మాత్రం మౌనంగానే ఉంటాయి. ఎన్నో ఏండ్ల అనుభవాన్ని గడించినా, జీవన రహస్యాన్ని గమనించినా నీకు నాకు ఏమీ చెప్పవు. జడ పదార్థాలు అనుకునేవు కానే కావు. రోజుకో కొత్త ఆకు చిగురుస్తుంది, ఒక కొత్త పువ్వు పూస్తుంది, పూసిన పువ్వులోంచి కాయ పొడుచుకొస్తుంది, కాయలోంచి విత్తు వస్తుంది, విత్తు మళ్ళీ నేలలోకి పాకుతుంది, నిటారుగా నిలబడి తపస్సు చేస్తుంది, రెండు ఆకుల్ని చాపి సూర్యుడిని గాలిని పిలుస్తుంది, నిన్ను నన్ను చూస్తూ నవ్వుతూ ఎదుగుతుంది. మరి జీవితం రహస్యంగానే ఉంటుంది. జీవితం రహస్యంగానే ఉండిపోతుంది. ఈ రాళ్ళు రప్పలు, ఈ మురికి గుంటలు పూరి గుడిసెలు, ఈ బస్సుల్లో గంటలు గంటలు నిలబడటాలు, ఇవన్నీ నీకు ఎందుకో అంతుపట్టదు. 4 రాళ్ల కోసం నక్కకి కుక్కకి నమస్కారాలు ఎట్టడం, 4 రాళ్ల కోసం నక్కకి కుక్కకి నమస్కారాలు ఎట్టడం, 2 అక్షరాల 2 క్షణాల ప్రేమ కోసం జీవితాన్ని ఈడుస్తూ బరువుల్ని మోయడం, 50 ఏళ్లకే ముడుచుకుపోవడం, హరి మరణం ఎందుకో ఎంత గిందుకున్నా అర్థం కాదు. శాస్త్రజ్ఞులను అడుగుతావు, ప్రకృతిని పొట్టకోసి పరీక్షిస్తున్నాం ఉండమంటారు, చివరికి ఇదంతా ప్రకృతి సిద్ధం తప్ప మరేం కాదంటారు. మరణాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటావు నువ్వు. అందరూ ఎందుకు మరణిస్తున్నారో తెలియదు నీకు. తెలుసుకోవాలనుకుంటావు, పురాణాలు తిరగేస్తావు, పుణ్యపురుషులతో